నాకు అమ్మాయిని తీసుకొని వచ్చారు సౌ బతుకుల మధ్యలో. నేను మందిరంలో లేను, మా మందిరంలో పడుకోబెట్టున్నారు. నిన్న వచ్చేసరికి కొంచెం చీకట పడింది. రాత్రి 10-11 గంటలకు వచ్చేసరికి పడుకొని మునుగుతా ఉంది. వాళ్ళ వాళ్ళ కుటుంబస్తులు అదిగో ఇద్దరు ముగ్గురు అక్కడ కూర్చొని ఉన్నారు. ఏమిటమ్మా ఈమెకేమిటమ్మా అన్న. అయ్యా జ్వరం వస్తుంది, ఈ మధ్య రక్తం పోతుంది, పరిస్థితులు బాగలేవు, డాక్టర్ల దగ్గర అందరూ తిప్పేశామయ్యా, ఇప్పటికి ఒక 20,000 ఖర్చు పెట్టేసాం, బిడ్డ జీవితం ఎలా కదా బాబు అని కన్నీళ్లు పెట్టుకున్నారు వాళ్ళ బంధువులంతా. ఈమెకి ఎంత వయసు ఉంది, ఎంతమంది పిల్లలు, ఈమెకి ఎంతమంది పిల్లలు, పిల్లలంతా పెళ్లిళ్ళు అయిపోయినాయా లేవా అని అడుగుతున్నా నేను. ఆమె నన్ను చూసి ఏడ్చి, అయ్యా దానికి పెళ్ళి 1 సంవత్సరం కూడా కాలేదయ్యా, చిన్న వయసు, చిన్న వయసు, మరి అలా కనబడుతుందని మిశ్రమ లాగాను. అయ్యా జబ్బు, అయ్యా జబ్బులాగా అలాగా అయిపోయింది బాబు. ఇదిగో రే రారా దీని మొగుడయ్యా, దీని మొగుడి అయ్యా, ఇది చిన్నపిల్లడయ్యా, ఇది చిన్నపిల్ల, పెళ్ళయ్యి ఇప్పటికి 9 నెలలు 8 నెలలు అయిందయ్యా, 1 సంవత్సరం కాలేదయ్యా అని ఏడ్చా. నేను ఆ అమ్మాయి పరిస్థితిని చూసి నా గుండె పగిలిపోయింది. ఎందుకంటే 70 ఏళ్ల ముసలమ్మ లాగా ఆ కళ్ళంతా నీళ్లు కారిపోయి, మొహం అంతా వాడిపోయి, శరీరం అంతా ఎముకల బొమ్మలాగా అయిపోయి, పరిస్థితి మరీ దారుణం అయిపోయి చావు బ్రతుకుల మధ్యలో ఉంది. కన్నీటితో ప్రార్థన చేసి ప్రభు ఆ బిడ్డను బ్రతికించు, వీళ్ళందరినీ ఇప్పుడు కానీ బ్రతికించామంటే వీళ్ళందరినీ నమ్ముకుంటారు ప్రభు, అయ్యా ప్రభు తండ్రి అని ప్రార్థన చేస్తామన్నా వెళ్ళిపోయారు. నేను 3 రోజులు వచ్చేసరికి 3 ఇడ్లీ తినింది, 3 ఇడ్లీ నోట్లో ఏం పెట్టినా వామిటింగ్ అయిపోయేది, కక్కుకునేది, వాంతి చేసుకునేది. అట్లాంటిది 3 ఇడ్లీల మీద పడింది, తర్వాత 1/2 గ్లాస్ పాలు తాగుతుంది, లేచి తన పనులు తను చూసుకుని అటు ఇటు బాత్రూమ్కి వెళ్ళి రావడం చేయడం చేస్తా ఉండే. ప్రభా ఈ బిడ్డను బ్రతికించాను నీకు స్తోత్రం ఆయన అనుకున్నా. ఒక 4 రోజుల తర్వాత అయ్యా ఇంటికి వెళ్ళొచ్చు అని పెడితే వెళ్ళొచ్చు అని చెప్పాను, వెళ్ళిపోయారు. నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి పోతే ఆ చిన్న గుడిసెలో ఒక కర్ర ఉంది, ఆ మధ్యలో ఉండే నిట్టాడి, నిట్టాడు అనేది ఆ నిట్టాడు ఉంది, ఆ నిట్టాడి దగ్గర పటం పెట్టుకుని పెబువా 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 అని ప్రార్థన చేసుకుంటుంది ఈ బిడ్డ. బైబిల్ తెరిచి పెట్టి చదువు లేదు ఏమి లేదు, బైబిల్ తెరిచి పెట్టి ప్రార్థన చేసుకుంటా ఉంది. ఫోన్లే అని చెప్పి ప్రార్థన చేసుకుని వచ్చాం. ఒక 2-3 నెలలకి మామూలుగా మనిషి మామూలు స్థితిలో తన వయసుకు తగినట్టుగా చక్కగా ఒంటికి రక్తం బట్టి మామూలుగా వచ్చింది. ఆ 3 నెలలు ఆదివారం రిక్షా గట్టించుకొని ఓపిక చేసుకొని మూలుగుతా నడవలేక నడుస్తా మందిరంలోకి వచ్చి పడుకొని ప్రార్థన విని ప్రార్థన చేయించుకొని చక్కగా వెళ్తా వస్తుంది. 3 నెలల తర్వాత ఈ ఒంటికి రక్తం పట్టింది కదండి రావడం మానేసింది, ఒంటికి రక్తం పట్టింది కదండి రావడం మానేసింది. ఒక 4 రోజులు నాకు కంటికి కనబడలా. అరేరే పలానా అమ్మాయికి దేవుడు ఎంతో మేలు చేశాడు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్న బిడ్డని బాగు చేశాడు, ఇప్పుడు మళ్ళా కనిపించడం లేదు ఏంటి అని అనుకున్నాను. నేను ఒకరోజు ఎక్కడికో వెళ్ళి బస్సు దిగుతా ఉంటే బస్సు దిగే దగ్గర సెంటర్లో కనబడింది, సెంటర్లో కనబడి అమ్మా అమ్మాయి నువ్వు ప్రార్థన కావట్లేదండి ఈ మధ్య అన్న. నేనా అండి, నాకు ఆరోగ్యం వచ్చేసింది కదండి, జబ్బు బాగా అయిపోయింది కదండి, ఇంకా ప్రార్థనకి ఎందుకండి అని నన్ను అడిగింది. నాకు బిత్తడిపోయి నాకు కంగారు అయిపోయి ఇదేమిటి ఇట్లా అడుగుతుంది అమ్మాయి, ఈ అమ్మాయికి ఎవరు చెప్పలేదు ఏం లేదా, ఆరోగ్యం బాగా వచ్చేసింది కదండి, ఇంకా ప్రార్థనకి ఎందుకని అడిగింది నన్ను. ఓహో జబ్బులు ఉండేవాళ్లే రావాలేమో ప్రార్థనకి, ఆరోగ్యం బాగైన తర్వాత రాకూడదు ఏమో అని నేను అనుకుని, ఇదేంటే మా లాగంటో జీవితకాలం అంతా నువ్వు ప్రార్థనకి రావాలి, కృతజ్ఞతగా ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి, మీ కుటుంబాలంతా మార్చుకోవాలి అది ఇది అంటే ఆ సెంటర్లో తల బాగానే ఊపింది. అలాగేనయ్యా అంది, అయినా రాలా, అయినా రాలా. ఒక 6 నెలలు అయిపోయిన తర్వాత ఒక వార్త విన్నా. ఏమిటంటే ఆ వార్త, తన భర్త తనని పొలుగు తీసుకొని ఇక్కడ కొట్టాడంట, పొలుగు తీసుకొని ఇక్కడ కొట్టాను కానీ ఇక్కడ కొట్టామంటే ఈ కాలు ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయి మళ్ళీ ఇక్కడ కొట్టాడంట, ఈ కాలు ఇక్కడ ఇరిగిపోయింది.
ఇరుబడింది. ఇక లారీ కింద పడ్డ కుక్కలు ఉంటాయి చూసారా, లారీ కింద పడ్డ కుక్కలు ఇట్టుకుని వేసుకుని పోతుంటాయి చూడండి, లారీ కింద పడ్డ కుక్కలు. ఆ కుక్కలాగా ఆ ఇంట్లోకి అరుగు మీదకి, అరుగు మీదకి ఇంట్లోకి అక్కడ తిరగడం ప్రారంభించింది. ఏమిటి సంగతి అంటే భర్త కనబడ్డాడు ఒక రోజున, ఏమిట్రా ఇలా చేసావంటే అమ్మాయిని ఇలా కొట్టావంటే ఏమిట్రంటే అనో కళ్ళతో చూస్తే కొట్టకేం చేస్తావనా, నేను ఏం చూసావరా నేను అడగలా వాడు నాకు చెప్పలా, కళ్ళతో చూస్తే కొట్టకేం చేస్తానో సహించలేకపోయానన్నా. ఒరే నువ్వు చూసావనుకో వదిలేకపోయావా, దాని కర్మ అంటూ వదిలేకపోయావా, నన్ను వదలలేనన్నా, దాన్ని అంత ప్రేమించానన్నా. అంత భయంకరమైన జబ్బులో 20,000 ఖర్చు పెట్టానన్నా కూలి చేసుకుని బతికవాడిని. ఆ దేవుడు పుణ్యం అంటే దేవుడు మందిరంలోకి వస్తే బాగుపడిందన్నా. రే బాగుపడింది కదా దేవుడి మందిరానికి, ఆ మనిషిని బలవంతంగా నువ్వన్నా తీసుకురాకపోయావా, నువ్వు కూడా రాకపోయావా, మీరందరూ మారకపోయారంటే అదేనన్నా మీ జన్మలు తప్పు అన్నా, నా కర్మ అన్నా ఇదని ఏడుస్తున్నాడు. ఈ రోజు కూడా అదే స్థితిలో అమ్మాయి బ్రతికే ఉంది, తిరుగుతూ ఉంది. ఒక్కసారి ఆలోచించండి, రోగాలు వచ్చిన తరువాత కాదు ఆయన దగ్గరికి రావాల్సింది, రోగాలలో ఉన్నవాళ్ళు మాత్రం కాదు రావాల్సింది ఆయన దగ్గరికి. రోగాలు రాకమునిపే క్షేమముగా నువ్వు ఉన్నప్పుడే ఆయన రెక్కల మీదకి వస్తే ఆయన ఆరోగ్యకరమైన ఆరోగ్యమైన శక్తిని, ఆ రెక్కల మీదలో ఉన్న ఆరోగ్యాన్ని నీకు ప్రసాదించి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు నేను నడిపించాను సురక్షితంగా ఆరోగ్యంగా, వాళ్ళ కాళ్ళు వాసిపోకుండా బట్టలు పోతగలకుండా చెప్పులు తెగిపోకుండా నడిపించాను వాళ్ళని. ఆయా సమయాలలో నీళ్ళు లేని పరిస్థితుల్లో బండను కొట్టే బండలో నుంచి నీళ్లు చలయోరులుగా పారే, వాళ్ళు బట్టలు ఉతుక్కోకుండా, వాళ్ళు వైద్యం చేయించుకోకుండా, వాళ్ళు మాంత్రికుల దగ్గరికి పరిగెత్తకుండా, ఆకలికి అలమటించకుండా, నేను నేనే 40 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు నేను వాళ్ళని నా రెక్కల మీడలో నడిపించుకుంటూ వచ్చా. ఆ దేవుడు ఈ రాత్రి మీతో ఏం చెప్తున్నా తెలుసా, వాళ్ళని నడిపించాను, మిమ్మల్ని మాత్రం ఎందుకు నడిపించను, నా చేతికి మీరు అప్పచెప్పుకుంటే నాకు మీ జీవితాలు మీ కుటుంబాలు మీ సమస్తం మీ సర్వం నాకు అప్పచెప్పుకుంటే నేను సజీవుడు లేని వాడిని కనుక, వాళ్ళని నడిపించిన వాడిని కనుక.